నీకు అసలు ఏ అర్హత ఉందని పాదయాత్ర చేస్తున్నావా అని అన్నారంట. పాదయాత్ర చేయడానికి అర్హత ఏం అవసరం, తిరగొచ్చు ఎవరైనా, ఏమి అభ్యంతరం లేదు. ఆయనకి ఏం అర్హతలు ఉన్నాయి ఆయన చెప్పుకోవచ్చాడు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఆయన మంత్రి చేయొచ్చు, ఆయన కొన్ని వేల కిలోమీటర్ రోడ్లు వేయించాడంట, అశోకుడు చెట్లు నాటించినట్టుగా. ఇందాక ఈయన వచ్చేదాకా రోడ్లు లేవేమో మన రాష్ట్రంలో. నేను ఒకటే మనవి చేస్తున్నా లోకేష్, నువ్వేంటో అర్థం చేసుకోవయ్యా. నువ్వు ఇంతవరకు ఎక్కడ గెలవలేదు, మంత్రి చేశావు, ఎలా చేశావు, దొడ్డి దోవన చేశావు, మీ నాన్న ముఖ్యమంత్రి కాబట్టి చేశావు. తప్ప నువ్వు మంత్రిగా ఏం చేయదు. జనరల్ గా మంత్రుల్ని ఎవరు తీసుకుంటారంటే శాసనసభలోను శాసనమండలిలోను గెలుపొందిన వారిని తీసుకుంటారు. లేదంటే ఏం చేస్తారు, అసెంబ్లీకి శాసనసభ శాసన మండలికి తీసుకుని నిన్ను ఎందుకు తీసుకున్నారు, మేధావినా. కేవలం చంద్రబాబు నాయుడు గారి కుమారుడనే ఉద్దేశంతో తండ్రి గారు తనయుడికి ఇచ్చినటువంటి పదవి, అదేదో పెద్ద గొప్ప పదవిలాగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామమని మనం చూస్తున్నాం. ఇవాళ అర్హత లేని వ్యక్తులు ఇలాంటి పాదయాత్రలు చేస్తే ఏ విధమైన రిజల్ట్స్ వస్తాయో మనం చూస్తాం రాబోయే కాలంలో. నిన్న జరిగినటువంటి సభ అంతా కూడా వెలవెలబోయినటువంటి సభ, ప్రజలు ఉత్సాహంగా పాల్గొనేటువంటి సభ. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, నాకేం పెద్ద సెంటిమెంట్స్ విషయంలో పెద్దగా నేను చెప్పను, కానీ చిన్నప్పుడు నుంచి ఒక సామెత ఉంది, గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని. ఒక్కొక్క పాదం ఒక రకంగా ఉంటుంది, మనం ఏం చేయలేము ఈ రాష్ట్రంలో. ఆ పాదం మోపితే ఏ రకంగా అవుతుందో రాబోయే కాలంలో చూస్తాం మనం. చాలా దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇది తీవ్ర అభ్యంతరకరమైన భాష వాడుతూ ఉన్నారు. నిన్న లోకేష్ బాబు గారు ఎవరైతే యువగణం పేరుతో పాదయాత్ర ప్రారంభించాడో ఆయన ఉపన్యాసం మనం చూశాం, అన్ని తప్పులే. అర్హత అనే మాటను కూడా స్పష్టంగా పలకలేని దశలో ఉండి ఈ తెలుగు రాష్ట్రంలో నేను నాయకుడిని అవుతాననేటువంటి ఒక నమ్మకంతో ఆయన ముందుకు వెళ్లడం అనేది దురదృష్టకరమైనటువంటి పరిణామం. సరే, మంచిది, ఎవరైనా పాదయాత్రలు ఈ రాష్ట్రంలో ఎవరైనా చేయొచ్చు. రాజకీయాల్లో పాదయాత్ర ఇంతకుముందు చేశారు, ఇదేం కొత్త కాదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైన పాదయాత్ర చేసినటువంటి ఘనుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత చాలా మంది పాదయాత్ర చేశారు, ఇంక ముందు కూడా పాదయాత్రలు చేస్తారు. చిత్తశుద్ధి లేని పూజ శివ పూజ మంచిది కాదు, చిత్తశుద్ధి లేని పాదయాత్ర కూడా మంచిది కాదు. ఇవాళ చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర చిత్తశుద్ధి లేనిది, తానేదో పెరగాలనే తాపత్రయంతో చేస్తున్నటువంటి వ్యక్తి. నేను ఒకటి మనవి చేస్తున్నా, అసలు ఎవరు మీ అభ్యర్థి? తెలుగుదేశానికి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ బాబా, లేకపోతే వారాహిని కూడా మీరు ఆపలేరన్నా నిన్న అంత యువగలంలో. మరి వారాహి విషయం ఈయనకెందుకు వచ్చింది? ఆల్రెడీ సెటిల్మెంట్ అయిపోయింది, ఇంక నాకు అర్థం కాలేదు. లేకపోతే వారాహి మీద వస్తున్నటువంటి పవన్ కళ్యాణ ముఖ్యమంత్రి, మీకే ఒక క్లారిటీ లేని దశలో మీరున్నారు, కొట్టుమిట్టాడుతున్నారు. అందరూ కలిసి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే తాపత్రయ పడుతున్నారు, మీ వల్ల కాదనే విషయాన్ని కూడా నేను మనవి చేస్తున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏందో ఆ భాష, ఏందో ఎందుకు మాట్లాడుతున్నారు రాజకీయాల్లో. వాళ్ళు ముఖ్యమంత్రి కావాలనుకునేటటువంటి వ్యాపకం ఉన్నవాళ్లు, పెద్ద నాయకులు అని భావించేవాళ్లు. నిన్న కూడా, నిన్నో మొన్నో రిపబ్లిక్ డే రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, తన తండ్రి గురించి మాట్లాడారు. ఎవరికి తెలియదు, వాళ్ళ తండ్రి పోలీస్ ఆఫీసర్, అది ఎక్సైజ్ ఆఫీసర్, ఎవ్రీబడి నోస్ ఇట్. ఆయన మాట్లాడతాడు ఏంటి, మా నాయనమ్మ దీపారాధన చేస్తుంటే దానిలో సిగరెట్ వెలిగించుకున్నాడు మా నాన్న అని. జనరల్గా ఇలాంటి అన్ని ఎక్కడ చూస్తాం, సినిమాల్లో విలన్ దగ్గర చూస్తాం. తండ్రి గురించి, చనిపోయిన తండ్రి గురించి ఈ రకమైన వ్యాఖ్యలు చేసేటటువంటి వ్యక్తుల్ని సమాజం గౌరవించాలా అని నేను అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నా. ఆయన హేతువాది అయితే అవ్వచ్చు, హేతువాదులు చాలా మంది ఉంటారు. హేతువాదులు ఉంటే దీపారాధనలో వెళ్లి సిగరెట్లు అంటించుకోవటం, దేవుడి దగ్గరికి వెళ్లి బూతులు తిట్టడం చేయరే, వాళ్ళ నమ్మకాలు వాళ్ళే. గౌరవించాలి ఈ రాష్ట్రంలోను, ఈ దేశంలోను, మానవ సమాజంలోను ఎదుటి వారి నమ్మకాలను గౌరవించాలి. నువ్వు హేతువాది అయితే నిన్ను నేను గౌరవించాలి, నేను భక్తుడైతే నన్ను గౌరవించాలి. దీపారాధనలో సిగరెట్ వెలిగించుకునేవాడు మా నాన్న, అలాంటి కుమారుణ్ణి నేను అంటే ఏంది, నాకు అర్థం కాలేదు. అది నిజమో అబద్దమో మనకు తెలియదు, నిజమో అబద్దమో చిరంజీవి గారు చెప్పాలి. నేను అడుగుతా ఉన్నా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పమని అడుగుతా ఉన్నా. ఏమిటి, అలాగే నాగబాబు గారు, వాళ్ళు చెప్పండి.
ఏమిటి దుర్మార్గమైనటువంటి మాటలు, భాష మీద పట్టులేని వారు, ఏం మాట్లాడుతున్నారో తెలియని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ రాజకీయ నాయకులై ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాం, మేము ప్రభుత్వాన్ని సాధిస్తాం అని పిచ్చి కేకలు పెట్టే వాళ్లకి ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెబుతారనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలని మనవి చేస్తున్నాను. ఇవాళ యువగళం పేరుతో వస్తున్నటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారి కుమారుడికి ఏ విధంగా ప్రజలు సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్తారు. నేను మనవి చేస్తున్న పోలీసులు ఏదో చేయడానికి వచ్చారన్నారు కదా, రేపు జనం కూడా అదే చేయడానికి వస్తారా? నాకు అర్థం కాల. పోలీసుల గురించి అంత వ్యాఖ్యలు చేశాడు, మరి జనం కూడా వచ్చేవాళ్ళు కూడా దానికోసం వస్తారా? మీ మీద ప్రేమతో రారా? పోలీసు ఆ డ్యూటీ కోసం వస్తారు, ఆ డ్యూటీ చేస్తారు, సక్రమంగా చేయకపోతే అడుగు అంతే తప్ప బూతు పదజాలంతో మాట్లాడడం అనేది చాలా తప్పిది. నేను ఇప్పటికీ ఒక మాట చెప్పదలుచుకున్నారు, పోలీసు వారు ఎవరైతే ఉన్నారో సిన్సియర్ గా పనిచేసే పోలీసు వారు, దయచేసి వాళ్ళ భోజనాలు తినకండి అయ్యా, మీరే వండుకోండి అయ్యా. ఏమో భోజనాలు తింటారో లేదో నాకు తెలియదు. సహజంగా ఇక్కడికి వచ్చారనుకోండి పోలీసులు, నాకు మినిస్టర్గా ఉంటే పోలీసులు మేము భోజనం పెడతాం, ఎందుకు వాళ్ళు తెచ్చుకోలేరు కదా, ఎందుకు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో. నేను దయచేసి పోలీసు వారికి మనవి చేసినంటే ఈ యువగళం ఎంత దూరం వెళ్తుందో అంత దూరం కూడా పోలీసు వారు మీ భోజనాలు మీరు చేసుకోండి, మీ భోజనాలు మీరు తినండి తప్ప వాళ్ళ భోజనాలు తినమాకండి. ఇలాగే బూతులు తిడతారు వాళ్ళు, సంస్కారం లేని హీనులు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు, అదేవిధంగా అచ్చెన్నాయుడు సంస్కారం లేనటువంటి వ్యక్తులు. వారి దగ్గర మెతుకు కూడా తినకపోకుండా ఉంటే మీ గౌరవంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇంకా మీకు ముందు ముందు అర్థం అవుతుంది. మేమేం చేయబోట్లా, మేమేం చేస్తాం, మా చేతిలో ఏముంది? గొడ్డొచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారు, కాలు మోపితే ఏం జరుగుతుందో చూస్తున్నారు మీరు పరిణామాలు. రాబోయే కాలంలో మీకే తెలుస్తాయి, అంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలుసు, తెలిసినా కూడా మీరు నన్ను ఏదో అనాలని అనుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వ ప్రజలకి తెలుసు, గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అనే సామెత ఉందా లేదా నేను పెట్టానా? అలాగే లోకేష్ వచ్చిన వేళ, ఏ పార్టీ తెలుగుదేశంలోకి లోకేష్ వచ్చిన వేళ ఏమైంది? 23కి వచ్చింది. ఇవాళ లోకేష్ బాబు గారు ఆ గరళం తీసుకుని బయలుదేరాడు, ఏమైందో చూద్దాం. నేను అడుగుతానయ్యా, అన్నిసార్లు బఫూన్లు హీరోగా యాక్ట్ చేస్తే సక్సెస్ కావు, ఎప్పుడో ఒకటి రెండు సక్సెస్ అవుతాయి. రాజబాబు గారు సినిమాలో హీరో వేసినప్పుడు కూడా ఒకటి రెండు సక్సెస్ అయినాయి. ఇక నేను హీరో అనుకుంటే బ్రహ్మానందం కూడా అక్కడక్కడ హీరో వేశాడు, ఆ నేను హీరో అయిపోయాను, చిరంజీవితో పోటీ అనుకుంటే ఎట్లా నేను అనేది. రాజకీయాల్లో లేదా నిజ జీవితంలో ఒక పర్సనాలిటీ, ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఒక బఫూన్ క్యారెక్టర్, ఒక ఆశంకుడు క్యారెక్టర్ తీసుకొచ్చి ఈ రాష్ట్రం మీద రుద్దాలని తాపత్రయపడుతున్నారు పాపం తల్లిదండ్రులు ఇద్దరు. అది సాధ్యం కాదనే విషయాన్ని గమనించండి. నేను చెప్పాను మీకు, నేను టీవీ నేను దీనిలో కూడా పెట్టాను ట్విట్టర్లో, ఎలికి తోలు తెచ్చి ఎందాక ఉతికినా ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. అలాగే మన లోకేష్ బాబుని ఎన్ని పాదయాత్రలు చేసినా నాయకుడు కాలేడు. లేదు సరుకు, సరుకు లేని వాళ్ళ గురించి ఎందుకు చెప్పండి? ఒక మెటీరియల్ కావాలి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ సమాజంలో నాయకత్వం వహించడానికి కావలసినటువంటి ధైర్యం సాహసం ఉండాలి. అవేమి లేకోకుండా మా నాన్న ముఖ్యమంత్రి కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రి అయిపోతాను అనుకుంటే చాలా కష్టం. ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు, వాళ్ళ కొడుకులు అందరు ముఖ్యమంత్రులు అయ్యారా? అక్కడ దాకా ఎందుకు ఎన్టీ రామారావు గారికి ఇంతమంది కొడుకులు ఉన్నారు? ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యారా? మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు, సరే దేనికి అయ్యాడో ఎట్లా అయ్యాడో అది వేరే చరిత్ర. మా నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను అని రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం ద్వారా నేను ప్రజలను ఆకర్షించవచ్చును, మీడియాను ఆకర్షించవచ్చును అనుకుంటే నువ్వు పెద్ద హాస్యనటుడు తప్ప మరొకటి కాదు. ఇది ప్రజలు అనుకు, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకోండి ముందు. అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు అసలు లోకేష్ గురించి ఏమనుకుంటున్నారు? ఇతను నాయకుడు అనుకుంటున్నారా, లేక బఫూన్ అనుకుంటున్నారా, ఏదో కాలక్షేపం కోసం చేస్తున్నారు అనుకున్నారా? ఇద్దరు బఫూన్లు తయారయ్యారు మన రాష్ట్రంలో, ఒకరు చంద్రబాబు పుత్రుడు, మరొకరు చంద్రబాబు దత్తపుత్రుడు. ఇద్దరు వాళ్ళిద్దరు వస్తే భలే కాలక్షేపం. పాదయాత్ర అంతా కాలక్షేపమే, అలాగే వారాహి మీద వస్తే కూడా కాలక్షేపమే. మా నాన్న అలాంటోడు, మా నాన్న ఇలాంటోడు అని ఆయన చెబుతుంటాడు, ఏదో తిడుతుంటాడు, ఆయనకి నోటికి అదుపు అద్దు లేదు, బాగా కొట్టుకుందాం అదే ఇంకా అన్నాడు నానా అది ఇదని. మన ఈయనలాగానే ఎవరు అచ్చెన్నాయుడు లాగానే ఎవరు చిన్న చిన్న నాయకులు
వాట్సాప్లో తిట్టుకుంటే అది వేరే విషయం. ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నాకు ఆయన, ఇంకో ఆయన ఏమో ముఖ్యమంత్రి కావాలని జనం కోరుకుంటున్నారని ఆయన చెప్పుకుంటున్నాడు. ఎవరు పవన్ కళ్యాణ్ గారు, ఇంకో ఆయన ఏమో మా నాన్నకన్నా నేను పెద్ద మగోడిని, ఈయన బయలుదేరాడు. వీళ్ళందరూ కలిసి బూతులు మాట్లాడుతున్నారు, ఏం పీకేర్ అంటాడు, ఏంది ఇది నాకు అర్థం కాలేదు. ఇది సరైన విధానమా? ప్రజలు వీటన్నింటినీ గమనిస్తా ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నోరు విప్పలేదు, ప్రజల్లోకి రాలేదు. వచ్చిన తర్వాత అసలు నాటకం చూస్తారు. నేను మనవి చేస్తున్నాను, ఈ రాష్ట్రంలో చిత్తశుద్దిగా 4 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, రాబోయే కాలంలో కూడా చిత్తశుద్దిగా పనిచేస్తాం. ఎందరూ కలిసి వచ్చిన జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోవలసిందే తప్ప బతికి బట్టకట్టలేరు. అది పవన్ కళ్యాణ్కి తెలుసు, చంద్రబాబుకు తెలుసు. బతికి బట్టకట్టలేమని ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి పని, జనంలో వ్యతిరేకత ఉంది అని ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. జనంలో వ్యతిరేకత లేదు. మరింతగా జనం జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలు చిత్తశుద్దిగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం, ఎక్కడా వెనకాడకుండా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం, ఎక్కడ ఫిల్ఫరేజీ అన్యాయం అక్రమం లేకోకుండా ప్రతి వ్యక్తికి అర్హుడికి అందిస్తున్నటువంటి ప్రభుత్వం. వారు తెలుగుదేశమైనా, జనసేన అయినా, బీజేపీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీ అయినా, ఎవరికైనా అర్హత ఉంటే చాలు వారి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు చేరుతున్న ప్రభుత్వాన్ని ఇలాంటి పిచ్చోళ్ల మాటలని ప్రజలు వదులుకుంటారనుకుంటే అది పొరపాటు అని సందర్భంగా నేను మనవి చేయదలుచుకున్నాను. సీఎం అభ్యర్థి కాదు, నేనేం అనలేదు కదా. అసలు ఎవరో చెప్పమంటున్నారు. ఆయన పాదయాత్ర చేస్తున్నాడు, ఎవరు? లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారేమో అదేదో యాత్ర చేస్తున్నాడు, మొన్న వెళ్ళాడు. మీ ఇద్దరు ఎవరు? మీ ఇద్దరేనా లేక పవన్ కళ్యాణ్? అసలు మీ ముగ్గురు ఎవరు? డిక్లేర్ చేసే దమ్ముందా అంటున్నా. బాగా భయం, మేము ఉనికిపోతున్నాం, చెమటలు పెట్టిపోతున్నాయి మాకు. ఏందా 100 మందికి మేము అసలు భయపడుతున్నామని వాళ్ళు చెప్పి, ఇదిగో నేను మాట చెబుతున్నా ఆయన తమ్ముడు, వాస్తవాలు మాట్లాడుకుందాం. నిన్నేమన్నాడు? నేను చూసా లోకేష్ ని, యువగలం అని పేరు రాగానే వైసీపీకి ప్యాంటులు తెచ్చిపోయినాయి అంట. పొరీడు దుంప అదేగా, వీడి యువగలానికి మా ప్యాంటులు తాగడం ఏంటే? అబద్ధం చెప్పినా అతికేదట్టు ఉండాలా? వాళ్ళు కలిస్తే మేము భయపడతామా? ఎంతమంది కలిసినా భయపడ్డామా? మా స్వభావం ఏమిటి? మా పుట్టుకేమిటి? మా ప్రయాణం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం ఎలాంటిది? ఒకదానికి భయపడే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఆ జగన్మోహన్ రెడ్డి గారు. ఆటు పోట్లను ఎదుర్కొని వచ్చినటువంటి వ్యక్తి తప్ప కేవలం తన తండ్రి అధికారంతో వచ్చినటువంటి వ్యక్తి కాదనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాం మేము. 16 మాసాలు జైల్లో ఉన్నాడే అంతేకాదు, ఒకసారి అధికారంలోకి వస్తామని ఆశించి పోటీ చేస్తే 67కే పరిమితమైతే జడిశామా? 23 మందిని ఎత్తుకుపోతే భయపడ్డామా? పోరాటం చేశామే ధైర్యంగా, ఎక్కడన్నా భయపడ్డాము? 23 మందిని ఎత్తుకుపోయారు. చంద్రబాబు నాయుడు గారును మన పవన్ కళ్యాణ్ కలిసి ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలా. 23 మంది ఎత్తుకుపోతే అయ్యో ప్రభుత్వం అయిపోయింది, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయిపోయింది అని అనుకున్నారు. జడిశామా? పైగా మంత్రులు ఇచ్చారు వాళ్ళకి తీసుకెళ్లి, ఆలోచన తిట్టించారు. ఇవన్నీ చవిచూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ యువగళము, వారాహి, పాదయాత్ర, అచ్చెన్నాయుడు బూతుల పురాణానికి భయపడే వ్యక్తులుగా మేము మొత్తం కలిసినామండి. కించిత్ కూడా భయపడే ప్రశ్న లేదు. భయపడమని కూడా మీకు తెలుసు, కానీ అడుగుతూ ఉంటారు. అయ్యో యువగళం అని పెట్టంగానే రాంబాబుకు ప్యాంటులు తడిచిపోయినాయి, మాకు ప్యాండ్లు తడిచిపోయి, ఏంది ప్యాండ్లు తెలిసేది? ఈ ముద్ద భయం గురించి ప్యాండ్లు దొడుతాయా? ఈ పప్పు గురించి ప్యాండ్లు దొడుతాయా? ఏంది నాకు అర్థం కాలేదు. అందుకని నేను చెప్తున్నా, అబద్ధం చెప్పినా అతికేదట్టు ఉండాలని. ఇంకా ఆగు ఆగు ఆగు. పులి నువ్వేనయ్యా, పులి నువ్వే. ఇప్పుడు నువ్వు ఇంత పద్యం పాడిన తర్వాత మళ్ళీ తాత్పర్యం ఏంటయ్యా? క్లారిటీ కావాలా? పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఎవరు పులి ఎవరు నక్క నేను చెప్పాలా? ఒకసారి ఆలోచించుకో, ప్రజలను ఆలోచించుకోమనండి. పులి పోరాటం చేసి అధికారంలోకి వచ్చింది పులి, ఎవరో తెలుసు కదా మీకు, నక్క ఎవరో తెలుసు కదా, ఇంకేంది? ఇంకా నేను ఇప్పుడు పద్యం పాడినప్పుడు
ప్రతిపద అర్థమే ఉంటుంది. ప్రతి పదానికి అర్థం చెప్పవసరం లేదు, మీరు అర్థం చేసుకోవటమే. ఇంకా అదే మొత్తం అంటలేదు అయ్యాళ్ళు, సైకోపాలన పోవాలి సైకిల్ రావాలి అని. పాపం ఎన్నిసార్లు అనుకుంటున్నారు ఇంట్లో కూర్చుని. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు చూసారా, అందరు రెడీ ఉన్నారా, ఉన్నారా, గట్టిగా బాగా బిగించండి, ఉళ్ళంత బిగించండి, ఆ గట్టిగానండి, సైకిల్ పోవాలి అన్నాడు. ఓ సారీ సారీ సారీ, అంటమే సరిగ్గా రాదు. సైకిల్ పోవాలి సైకోపాలన రావాలి ఏంది, ఏదో కుదిరింది కదా అని వేశారు. అదేమో పాడి 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 అన్ని తప్పులే మాట్లాడాడు చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు. మనసులో కాన్ఫిడెన్స్ లేదు శర్మాజీ, కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు తప్పులు రావు. పదాలు పలకటం ఉంది మనం అనుకుంటున్నాం లోకేష్ కే రాదని, చంద్రబాబు కూడా కంగారు పడుతున్నాడు. సైకిల్ పోవాలి అని సారీ 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 అని మళ్ళా సైకోపాలన పోవాలంటాడు. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు, నమ్మమాకడ్డయ్యా వాళ్ళ బొంద, వాళ్ళ వల్ల ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చెయ్యలేరు, గ్రౌండ్ లో మేమంత స్ట్రాంగ్ గా ఉన్నాము. మేము ఒక్కటేని మీకు అందరికీ చెబుతున్నా, మేమందరం కలవాలి అని ఎందుకు అనుకుంటున్నారంటావు శర్మాజీ, ఎవరండి ఎందుకు అనుకుంటున్నారు? సింగిల్ సింగిల్ వెళ్తే మేము గెలవలేం కాబట్టి అందరం కలవాలి అంటే, శత్రువు రాజకీయ శత్రువు చాలా బలమైన వాడని వాళ్లే ముందు ఒప్పుకుంటున్నారా లేదా? ఒప్పుకునే కదా వాళ్ళు కలిసేది. అన్నిటికన్నా బ్యాడ్ ఏంటంటే ఇదే యువగరళమే, ఆ యువగరళం తెలుగుదేశానికి మంగళం. తన పాదయాత్ర అయ్యేటప్పటికి బుస్సు మొత్తం కామెడీ షో, రోజు మీకు మాకు పని, రకరకాలుగా సోషల్ మీడియాలో చెప్పటం, ఆయనకి పాదం పెట్టిన చూడటం వల్ల ఏదేదో జరగటం, ఇవన్నీ మీరు చూస్తారు. చివరికి వారికి భస్మాసుర హస్తం కాబోతున్నది యువగరళం, దీనిలో అనుమానం లేదు. ఈ యువగరళం దాగుతాడు చంద్రబాబు కూడా, యువగరళం దాగే పరిస్థితి వచ్చింది, ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అంతిమ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, జగన్మోహన్ రెడ్డి గారిదే, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఇవాళ చెబుతున్నాను, మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత మళ్ళా కలుసుకున్నాం. ఆయన రాజకీయాలు వద్దు బాబు అని ఆయన కూర్చుంటే ఆయన కూడా లాగమంటాడు మమ్మల్ని. చిరంజీవి గారు నాకు తెలిసి, ఆయన నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఆయన రాజకీయాలకు బహుదూరం. సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ లో ఉన్నాడు, సక్సెస్ఫుల్ గా ముందుకు వెళుతున్నాడు. ఆయన రాజకీయాల గురించి మాట్లాడే పరిస్థితిలో లేడు, రాజకీయాల గురించి ఆలోచించే పరిస్థితిలో లేదు. రహస్యంగా వాళ్ళు ఏం చేసుకున్నారు మనకు తెలియదు. అలాంటప్పుడు చిరంజీవి గారిని బయటికి లాగటం మంచిది కాదు. కాకపోతే వాళ్ళ నాన్నగారు దీపారాధనతో సిగరెట్ ముట్టించుకున్నాడనే దానికి చిరంజీవి గారు నాగబాబు గారు కామెంట్స్ కావాలి, ప్రజలకు చెప్పాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఇంకేంటి శర్మ గారు, నేను ఎక్కడ వినలేదు. అలా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఇండైరెక్ట్ గా అది కాదు శర్మాజీ, నేను ఐ డోంట్ థింక్ సో, నేను అటు అనుకోవట్లేదు. ఇండైరెక్ట్ గా 300 మంది సపోర్ట్ చేస్తారు మాకు. మాకు రాజకీయాల్లో తెలుగుదేశం ఓడికి సపోర్ట్ చేస్తారు, వైసీపీకి సపోర్ట్ చేస్తారు ఇండైరెక్ట్ గా. అట్ట చేస్తే మనం ఏం చేస్తాం, దాని గురించి మనం ఎందుకు మాట్లాడతాం? ఏంటి మీరేమన్నా అనుకోండి, అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్నవి కొద్ది సువిశాలమైన పార్టీలు జరుగుతూ ఉంటాయి. చెప్పండి, సినిమాలకు నేను సపోర్ట్ చేసేదేంటి, ఏమైనా పెట్టుబడి పెడుతున్నానండి. ఏ సినిమాలకి మేము సపోర్ట్ చేయం, బాగుంటే చూస్తాం అంతే. అవన్నీ జనరల్ గా జరిగే విషయాలు, గవర్నమెంట్ హెస్ టేకెన్ డిసిషన్స్. ఒక చిరంజీవి సినిమాకి అన్నింటికి పెంచుతారు, అవసరమైతే అన్నింటికి తగ్గిస్తారు, దట్ ఇస్ డిఫరెంట్ పాలసీ. అంతేగాని మేమేమి చిరంజీవికి సపోర్ట్ చేయటం, బాలకృష్ణకి సపోర్ట్ చేయటం ఏం కాదు. అది సినిమా బాగుంటే చూస్తాం, అదేమి సినిమా ఈ మధ్యన వాళ్ళతేరు వేరయ్యా బాగుందన్నారు చూసాం అంతే, దట్స్ ఆల్. అంతవరకే పరిమితం. ఇది రెండోది కూడా బాగుంది, అదే బాలకృష్ణది, ఏంటది వీరసింహారెడ్డి, అది కూడా బాగుంది. కానీ దీనికన్నా అది బాగుందని అన్నారు, మరి నాకు తెలియదు. రేటింగ్ ఏం పోయింది, అయిపోయింది ఆ సినిమా పస కూడా అయిపోయింది.
ఆల్రెడీ డబ్బులు వసూలు చేసుకున్నాయి కదా, డబ్బులు వసూలులో వాళ్ళు తెలివారా ఎక్కువ చేసింది అన్నారు. నిజమో కాదు నాకు తెలియదు. నేను చెప్పింది అది ఇంకేమైనా అయిపోతే పస పిండేస్తే సినిమా అన్న మీరు ఎవరు చూడలేదా? రెండు చూసారా చేదా? అయిపోయింది ఇంకేముంది? రెండు పండగకు వచ్చినాయి, 14 వచ్చినాయి, వాళ్ళన్నీ అయిపోయింది పస అంతా వసూలు చేసేసుకున్నాయి కదా. ఇక అడుగు పొడుగు ఉంది. సో నేను చూసింది వాళ్ళ తేరు వేరే చూశాను, నాకు బాగానే ఉంది చిరంజీవి. నేను చూడలేదు అది సినిమాని. గవర్నమెంట్ వ్యతిరేకంగా డైలాగులు పెట్టబట్టే చిరంజీవి సినిమా కానీ వెనకబడిపోయిందని అన్నారు చాలా మంది. అది పెట్టకపోతే చిరంజీవి ఎందుకు? ఇప్పుడు ఎలక్షన్ ఏమైనా వచ్చింది, మేము రోజు క్యాంపెయిన్ చేసుకుంటున్నాం కదా. పాదయాత్ర ఇంకేమన్నా, పాదయాత్ర అయిపోయింది కదా. నో నో, ఎలక్షన్ ఇప్పుడు పాదయాత్ర ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చేస్తాడు పాదయాత్ర, సంకల్పయాత్ర చేస్తాడు. ఇంకెందుకు? ఇప్పుడు ఏం అవసరం లేదు. మేము పార్టీ సంక్షేమ కార్యక్రమాలు సక్సెస్ఫుల్ గా అమలు చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తున్నాం. అవి మమ్మల్ని అధికారంలోకి మళ్ళా తీసుకొస్తాయని విశ్వసిస్తున్నాం. ఇంకా వాళ్ళకేం విశ్వాసం లేదు. ఒకడు పాదయాత్ర అని, ఒకడేమో వారాహియాత్రని, ఇంకా ఆయనేమో సైకిల్ పాలన పోవాలని తిరుగుతున్నారు. ముగ్గురు మూడు ఏళ్ళని బట్టి తిరుగుతున్నారు. తిరగనియండి, సైకిల్ పాలన పోవాలో సైకో పాలన పోవాలో ప్రజలు నిర్ణయిస్తారు. అవునవును, బాగా ఎక్కువ మంది వచ్చి తొక్కి చచ్చిపోతున్నారు. ఎక్కడ ఎక్కువ మంది వచ్చేది? ఊరిని కెమెరాలో చూపించేది, రోడ్డు మీద ఎవరాళ్ళకి కంగారు పడేది అని నువ్వు ఏంది స్వామి? చిన్నప్పుడు చూస్తున్నావు శర్మాజీ, జనం రావటం ఏంటి? ఇప్పుడు రాజకీయ తెలుగుదేశం పార్టీ ఈజ్ నాట్ ఏ స్మాల్ పార్టీ అని నేను అనుకుంటున్నానా? ఆర్గనైజ్డ్ పార్టీ, ఎన్నో సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది, అపోజిషన్ లో ఉంది. జనం వస్తారు, ఆర్గనైజ్ చేస్తారు, డబ్బులు ఖర్చు పెడతారు, జనాన్ని సమీకరిస్తారు. ఏముంటుంది దానిలో? చంద్రబాబు నాయుడు ఇంత ముందు రాలే జనం? ఇక్కడ చచ్చిపోయారు పాపం. నేను ఒక చెప్తున్నాను శర్మాజీ, మీ అందరికి కూడా చెప్తున్నా, ఉన్ని దుంప దగ్గర దుప్పట్లు పంచుతానంటాడు, చింతపండు పంచుతానంటాడు, కందిపప్పు పంచుతానంటాడు, ఎవడని నాకు అర్థం కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ప్రజాదరణ కలిగిన నాయకుడు జనాన్ని అందరికీ టోకెన్స్ ఇచ్చి వాళ్ళందరినీ పిలిచి పంచుతున్నాడంటే ఎంత స్థాయికి దిగజారిపోయావు నువ్వు? ఏంటి, ఎవరో ఒక ఎన్జిఓ ఇస్తే, ఫారిన్ నుంచి వచ్చి ఎన్జిఓ ఇస్తే అయితే నేను పంచుతాను ఉండండి అని చెప్పేసి వాళ్ళ గంటన్నర సేపు సుత్తేసి నువ్వు వెళ్ళిపోయావు, వాళ్ళకు పంచారు తొక్కుని చచ్చిపోయారు. ఏంది నాకు అర్థం కాలేదు. దాన్ని బట్టి నీకు అర్థం కాలే ఎంత ఓటుగా ఉన్నాడో చంద్రబాబు నాయుడు, ఎంత ఓటుగా ఉన్నాడో అర్థం కాలేదంట. జనాన్ని సమీకరించడానికి నువ్వు దుప్పట్లను ఇదేది బియ్యం కందిపప్పు పంచుతావా, దానికి నువ్వు హాజరవుతావా? ఏమైనా అర్థం ఉందా? దాన్ని బట్టి అర్థం అవుతుంది ఓటుగా చంద్రబాబు ఉన్నాడని, మేమంతా కలిసి వస్తామంటాంతో జగన్మోహన్ రెడ్డి ఎంత బలంగా ఉన్నాడని, ఇవన్నీ అర్థం అవుతున్నాయి. కరెక్ట్ గా బుర్ర పెట్టి ఆలోచిస్తే అర్థమైంది. జరుగుతుంది అది నాకు తెలియదు, కనుక్కోవాలి, కనుక్కోవాలి, నేను ఫాలో కాలేదు. అది నువ్వు కన్సర్న్ వాళ్ళని అడిగితే చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. వారాహియాత్ర స్టార్ట్ అవబోతుంది నేను అనలేదు, అతను అన్నాడు. వాళ్ళు అన్నారని నేను అన్నా. నాకేం తెలుసు వాళ్ళు ఎప్పుడు ప్రారంభిస్తారో? అవును, ఏమీ లేదు, ఒట్టిదే. అడగాలి ఆ పాదయాత్ర చేసేటటువంటి ఆ యువగరళం చేసే అతను ఉన్నాడు కదా, ఆయన అడుగు. లేదా ఈ బతి దేవాలయానికి తిరుగుతున్నాడు కదా వారాహి అని, ఆయన అడుగు. వాళ్ళకు వస్తున్నాయేమో మాకు రావట్లేదు, వాళ్ళకు వస్తున్నాయేమో మాకు తెలియదు. ఎందుకంటే ముందస్తు ఎన్నికలు ఎందుకయ్యా? మాకెందుకయ్యా ముందస్తు ఎన్నికలు? మాకేంటి అసలు అవసరం ఊరికినే? ముందస్తు ఎన్నికలు, ముందస్తు ఎన్నికలు అంటే కాస్త వాళ్ళు అన్నారు రెడీ అవుతారు, అందరికన్నా పొడుకుని ఉన్నారు, లేచేవాళ్ళు లేరు ఎవడును, అట్లాంటి లెగుస్తారని అనుకుంటున్నారు, అయినా లేకవరు. ముందస్తు ఎన్నికల ప్రశ్నే లేదు, యాజ్ షెడ్యూల్ గవర్నమెంట్ ఎన్నికలకు వెళుతుంది. వాళ్ళు ముందస్తు ఎందుకని పెద్దగా కేకలేస్తే జనం సమీకరిస్తారు, టిక్కెట్లు కావాలనుకున్న వస్తారని చంద్రబాబును ఈ పవన్ కళ్యాణ్ తాపత్రయ పడుతున్నారు. ముందస్తు ఎన్నికల ప్రశ్నే రాదు, ఉద్భవించదు. యాజ్ షెడ్యూల్ ఎన్నికలు జరుగుతాయి, యాజ్ ఇట్ ఈజ్ గా మళ్ళా తిరిగి ఇదే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇది వాస్తవం.